না ভাল ফট লা আজ ফ্রেন্ড কেডা তুমি সেনু সে প্রোটি তুমি তিস কিলো কথা ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనం సీడ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కదా ప్యాడీ సీడ్ నెక్స్ట్ గ్రీన్ మెన్యూర్ సీడ్ దీంట్లో ఏంటంటే విఐఏలు ప్యాడీ వచ్చి ఫార్మర్స్ ప్యాడీ సీడ్ కోసం వచ్చిన ఫార్మర్స్ని మన డీక్రిష్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ వచ్చిన పేమెంట్ ఎంత పేమెంట్ అయితే సబ్సిడీ పోగా వచ్చిన పేమెంట్ని డిజిటల్ అసిస్టెంట్ గారికి వెళ్ళి మనం పేమెంట్ చేయాలి డిజిటల్ అసిస్టెంట్ గారికి పేమెంట్ చేసిన తర్వాత అతను అమౌంట్ తీసుకొని ఆన్లైన్లో స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ తీసుకున్న ఒక వన్ వీక్ తర్వాత మనకి సీడ్ వస్తుంది ఆ స్లిప్ తర్వాత మేము అదే చూసుకొని దాన్ని బట్టి మేము సీడ్ అనేది మళ్ళీ రైతులకి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా చూసుకుంటే నెక్స్ట్ మళ్ళీ మిగిలిపోయిన ఫార్మర్స్ అందరూ కూడా మనకు సబ్సిడీ వద్ద లేదు కనుక 186 బ్యాగ్స్ మాత్రమే ఇచ్చారు కనుక 186 ఫార్మర్స్ని 186 బ్యాగ్స్ కవర్ చేసాం మిగిలిన ఫార్మర్స్ అందరూ కూడా మనకి ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా కియోస్క్ పెట్టారు దాని ద్వారా ఇవ్వమని చెప్పారు నెక్స్ట్ రైతు భరోసా కేంద్రాలు 13 స్టార్ట్ చేస్తున్నారు కనుక ప్రజెంట్ మేము మాన్యువల్గా ఫుల్ కాస్ట్ సీడ్ కూడా ఇస్తున్నాము ఇప్పుడు ప్యాడీలు మనం ఇచ్చిన మన సచివాలయం వచ్చిన వెరైటీలు ఏంటంటే ప్యాడీ 1121 MTU 1121 వెరైటీ ఇది ఫుల్ కాస్ట్ వచ్చేసి 992.40 పైసలు సబ్సిడీ 300 పోగా 692.40 పైసలకు ఇస్తున్నాము నెక్స్ట్ సోనామసూరి 5 క్వింటాల్స్ వచ్చింది ఈ సోనామసూరి ఫుల్ కాస్ట్ వచ్చి 996.60 మనం సబ్సిడీ 300 పోగా 696.60కి ఇస్తున్నాము ఇవన్నీ మనం పెట్టిన రిజిస్ట్రేషన్ చేసుకున్న 1 వీక్ తర్వాత విత్తనాలు ఫస్ట్ పేమెంట్ అయితే ఒక 64 మెంబర్స్కి చేసాము వాళ్ళకి ఇప్పుడు విత్తనాలు రావడం జరిగింది ఈరోజు అందరికీ కూడా ఒక్కొక్కరికి లిస్ట్ ప్రకారం మేము లిస్ట్ ఏ విధంగా కలెక్ట్ చేసుకొని ఈ లిస్టులో ఉన్న ఒక్కొక్క ఫార్మర్కి కూడా మేము టిక్ పెట్టుకొని ఒక్కొక్కరికి కూడా ఇస్తున్నాము